ఇందూరు గడ్డపై రాజకీయ కొట్లాట ఎప్పుడో మొదలైందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొట్లాట రాజకీయ కోసం కాదని హిందువుల్ని ఏకం చేసేందుకే అని చెప్పారు. దొరలకు బానిసలుగా మారొద్దని అన్నారు. పసుపు రైతులు సాంగ్లీకి పోతే 11,000 ధరలు పలుకుతుండగా నిజామాబాద్ లో మాత్రం 8,000 మాత్రమే ఎందుకు వస్తోందని అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా అన్ని స్థానాలు గెలిచి చూపిస్తామని అన్నారు. ఇందూరు గడ్డ మీద నుంచి ఇందూరు జిల్లా నుంచి జిల్లా పార్లమెంట్ నుంచి ఇందూరు పార్లమెంట్ నుంచి బియాండ్ పార్లమెంట్ కూడా ఈ ఉద్యమం కొనసాగుతది. రామరాజ్యం పాత బస్తీలో హైదరాబాద్ లో రామరాజ్యం స్థాపన అయ్యే వరకు ఈ కొట్లాట కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీ శ్రేణులందరికీ అవతలోడు రాయి కొడుతున్నాడు, అవతలోడు కట్టెవాడుతున్నాడు అంటే మన రాజ్యాంగం మనకు హక్కిచ్చింది. ఆత్మరక్షణ కోసం మనం కూడా ఏమన్నా చేయొచ్చు. కొనా కొమ్ము గొంట పసుపు అన్నాడు, 100 రోజుల నిజాం షుగర్ ఫ్యాక్టరీ అన్నాడు. ఇవాళ సాంగ్లీకి పోతే నా రైతుకి 11,000-12,000 వస్తున్నది, నిజామాబాద్ లో 8,000 అమ్ముకోనికే కింద మీద పడుతున్నాడు. ఏటికోసం మార్కెట్ యార్డ్ల ప్రశాంత్ రెడ్డి కేఎస్టీ ట్యాక్స్ ఇన్ఫ్లుయెన్సర్.